నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ 2019లో అధికారం కోల్పోయిన దగ్గర నుంచి చంద్రబాబు భాజపా పొత్తు కోసం తహతహలాడుతూనే ఉన్నారు అవకాశం వచ్చినప్పుడల్లా ఆ తహతహ కనబరుస్తూనే ఉన్నారు అందులో అస్సలు సిగ్గుపడడం లేదు మొహమాటం పడడం లేదు 2019లో తాను భాజపాకు దూరం కాకపోయి ఉంటే అధికారం చేజారిపోయేది కాదు అని చంద్రబాబు బలంగా నమ్మడమే అందుకు కారణం కావచ్చు గమ్మత్తేంటంటే అదే 2019లో జనసేనకు కూడా దూరం జరిగారు అయితే ఇది మాత్రం పక్కా ఎన్నికల డ్రామా అని అప్పట్లోనే కాదు ఇప్పటికీ జనం భావిస్తున్నారు అదే నిజం అవడానికి సింపుల్ లాజిక్ ఉంది 2019లో దూరమైన భాజపాకు ఇప్పటికీ దగ్గర కాలేకపోతున్నారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ 2019లో దూరమైన జనసేనకు మాత్రం చాలా సులువుగా వెంటనే దగ్గరైపోయారు అదెలా అంటే అదంతే అనుకోవాల్సిందే 2020లో జనసేన ఉన్నట్లుండి భాజపా దగ్గరకు వెళ్ళినప్పుడే అందరికీ అర్థమైంది చంద్రబాబు తన పొత్తు పాచికలు కదపడం ప్రారంభించారని పాచిపోయిన లడ్డు అంటూ భాజపాను గట్టిగా దుయ్యబట్టిన పవన్ ఆ సంగతి చాలా కన్వీనియంట్ గా మర్చిపోయారు లోకేష్ అవినీతిని అమరావతిని ఓ వర్గపు రాజధాని అన్న విషయాన్ని వదిలేసి తెలుగుదేశం వైపు వెళ్లిపోయారు దానికి పవన్ పెట్టుకున్న పేరు ఓట్లు చీలకుండా చూడటం పవన్ను రాయబారిగా వాడి భాజపాకు దగ్గర కావాలన్నది చంద్రబాబు ఆలోచన అని రాజకీయాల్లో ఓనమాలు తెలిసిన వారిని అడిగినా చెబుతారు సుజనా రమేష్ ఇలాంటి వారిని భాజపాలోకి పంపింది కూడా బాబేనని దాని మోటో కూడా ఇదే అని చెబుతారు భాజపాలోకి వెళ్లిన వాళ్లు బాబు కోసమే పనిచేస్తారని నిన్నటికి నిన్న ఎన్టీఆర్ నాణం విడుదల టైంలో ప్రత్యేకంగా తీసిన ఫోటో ఉదంతం కూడా వెల్లడించేసింది సో 2024లో గెలవాలంటే 2019లో దూరం చేసుకున్న భాజపా జనసేనలను దగ్గర చేసుకోవాల్సిందే అన్నది బాబుగారి ఫార్ములా అని క్లారిటీ వచ్చేసింది కానీ ఒకటే అనుమానం జనసేనను దగ్గర చేసుకుంటున్నారంటే అర్థం ఉంది జనసేన వెనుక ఓ బలమైన సామాజిక వర్గం ఉంది ఆ వర్గం ఓట్లు కావాలి ఆ వర్గం ఓట్లు చీలిపోకూడదు అలా అయితేనే తాము గెలుస్తాం అధికారంలోకి వస్తామన్నది బాబు ఆలోచన అది సరైనదే అనుకుందాం కానీ భాజపాకు ఆంధ్రాలో ఉన్న బలం ఎంత ఓట్ల శాతం ఎంత కార్యకర్తలు ఏరి నాయకులేరి అయినా కూడా భాజపా పొత్తు కోసం అంత బేలగా అంతలా కిందకు దిగిపోయి మరి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు భాజపాతో పొత్తు ఉన్నా లేకపోయినా ఆంధ్రాలో బాబు పార్టీకి వచ్చే లేదా పోయే ఓట్లు ఏమీ లేవు పైగా అసలు హోదా ఇవ్వనందుకు రైల్వే జోన్ ఏర్పాటు చేయనందుకు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నందుకు భాజపా మీద ఆంధ్ర జనాలకు కోపం ఉంది ఈ రోజు దేశంలో రేట్లు అంతలా పెరిగిపోవడానికి కారణం భాజపా ప్రభుత్వ విధానాలనే క్లారిటీ ఉంది కానీ భాజపాతో పొత్తు అనేది తమ భవిష్యత్తు వ్యూహం కనుక తెలుగుదేశం పార్టీ జోన్ హోదా స్టీల్ ప్లాంట్ ధరల పెంపు ఇలాంటి తప్పిదాలు అన్నీ తీసుకువచ్చి జగన్ పార్టీ మీద వేసేస్తోంది జగన్ చేతగానితనం వల్లే హోదా జోన్ రాలేదు లేదంటే భాజపా ఎప్పుడో ఇచ్చేసేది జగన్ ఆపకనే స్టీల్ ప్లాంట్ అమ్మకం సాధ్యం కాలేదు అన్ని రేట్లు పెంచేసింది జగనే అని టముకు వేస్తూ వస్తోంది సరే భాజపా తప్పిదాలు అన్ని వైకాపా ఖాతాలో వేసి జనాల్ని నమ్మబలుకుతారు అనుకుందాం ఎందుకంటే తాము అనుకున్న దిశగా ప్రచారం సాగించి ఎదుటివారి మీద బురద వేయటంలో తెదేపా దాని అనుకూల మీడియా ఆరితేరిపోయాయి కనుక జనాలు భాజపా మీద ఆగ్రహం తగ్గించేసుకుంటారు అనుకుందాం అలా అయినా కూడా భాజపా ఓట్ల శాతం ఎంత ఆ పార్టీతో పొత్తు వల్ల తెదేపాకు వచ్చే అదనపు ఓట్ల బలమెంత అలా లెక్కలు కడితే అసలు ఉపయోగం కనిపించదు మరెందుకు భాజపా పొత్తు కోసం తెదేపా తహతహలాడుతోంది ఓట్లకు మించిన ఉపయోగం ఏదైనా ఉందా అన్నదే అసలు కీలకం ఎన్నికలు జరిగే తీరు ఎన్నికల టైంలో జరిగే వ్యవహారాలు ఎన్నికల టైంలో పన్నే వ్యూహాలకు మద్దతు కోసమే భాజపా అవసరం తెదేపాకు కనిపిస్తోంది అంతకు తప్ప మోదీ మీద అసలు ప్రేమ లేదు అది పచ్చి వాస్తవం ఆంధ్రలో తెదేపా ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని ప్రపంచవ్యాప్తంగా పాకిపోయిన ఓ వర్గం బలంగా కోరుకుంటోంది ఆ వర్గానికి పార్టీలతో సంబంధం లేదు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆంధ్రలో తెదేపాకే అధికారం రావాలని బలంగా కోరుకుంటోంది కానీ అదే వర్గం ఈసారి కేంద్రంలో మోదీ రాకూడదు రాహుల్ గాంధీ రావాలని కూడా కోరుకుంటోంది సదరు వర్గం సోషల్ మీడియా ఖాతాలను రెగ్యులర్గా ఫాలో అయితే ఆ వర్గం మోదీని కోరుకుంటోందా రాహుల్ని కోరుకుంటోందా అన్నది అర్థమవుతుంది మరి మోదీ రాకూడదని కోరుకుంటున్న వర్గం బాబును రావాలని బలంగా కోరుకుంటున్న వర్గం ఒకటే ఎలా అవుతాయి అంటే బాబు రావాలి కానీ మోదీ రాకూడదు మోదీ ఎందుకు రాకూడదు అంటే బాబు ఆటలు సాగవు అనే అనుమానం కనుక కానీ బాబు రావాలి అంటే మోదీ సపోర్ట్ కావాలి ఇదో చిత్రమైన ఎన్నికల ఈక్వేషన్ ఇంతకు మోదీ మద్దతు ఎందుకంటే ఎన్నికల మేనేజ్మెంట్కు గతంలో బాబు అధికారంలో ఉండగా ఎన్నికలు జరిగితేనే జగన్ పోల్ మేనేజ్మెంట్ను అడ్డుకోలేకపోయారు ఎందుకు అంటే మోదీ అండ ఉండటం వల్లనే అని ఓ భావన ఎన్నికలంటే అక్రమాలు ఎన్నికలంటే డబ్బు పంపిణీ ఎన్నికలంటే ఇంకా ఇంకా ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నారు దానికి మోదీ అండ కూడా తోడైతే ఎన్నికల్లో తెదేపా ఆటలు సాగవు అనే భయం భయంకరంగా వెంటాడుతోంది అందుకే భాజపా అండ కావాలి. కానీ మళ్ళీ అక్కడే మరో సమస్య ఉంది. మోదీతో నేరుగా పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓట్లు పూర్తిగా దూరం అయిపోతాయి. ఇప్పటికే మైనారిటీ ఓట్లు వైకాపాకు అనుకూలంగా ఉన్నాయి అనే భావన ఉంది. మోదీతో అఫీషియల్ పొత్తు పెట్టుకుంటే ఇక అంతే సంగతులు. అందువల్ల పైకి భాజపాతో పొత్తుకు రెడీ అనే సిగ్నల్స్ ఇస్తున్నా అది వేరే కథగా ఉంటుంది. అంటే పొత్తు ఉండాలి, ఉన్నట్లు కనిపించకూడదు. మద్దతు ఉండాలి, దన్ను ఉండాలి తప్ప భాజపా తప్పిదాలు తమ మీద పడకూడదు. ఇది తెదేపా స్ట్రాటజీ. కానీ ఎవరైనా ఒకసారి మోసపోతారు, రెండుసార్లు మోసపోతారు. కానీ బాబు వైఖరి తెలిసిన కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాల దగ్గరకు రానివ్వకుండా చేశాయి. భాజపాది కూడా అదే దారి. అయినా బాబు గారు భాజపా చూరు పట్టుకుని వేలాడుతూనే ఉంటారు. అంత బాగానే ఉంది, చిన్న అనుమానం మిగిలే ఉంది. హోదా ఇవ్వకపోవడం వల్లనే భాజపాకు దూరం అయ్యాను అంతే తప్ప వాళ్లతో శత్రుత్వం ఏమీ లేదు అంటున్నారు బాబు గారు. మరి ఇప్పుడు ఎలా కలవాలనుకుంటున్నారు? హోదా ఇస్తామని ఏమన్నా అన్నారా? లేక ఇస్తే కలుస్తారా? లేక కలిస్తే ఇస్తారా? ఇవన్నీ జనాలకు అర్థం కావనుకుంటున్నారా? తెలియదనుకుంటున్నారా? మన అనుకూల మీడియా రాయనంత మాత్రాన జనాలకు చేరాల్సినవి చేరుతూనే ఉంటాయి. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.